ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఎక్కడ లాగింగ్ అనేది లేదు, బోరింగ్ అసలే లేదు. సస్పెన్స్ థ్రిల్లర్గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ మాత్రం ఒక పిక్స్కి తీసుకెళ్ళండు, ఒక సెంటిమెంటల్గా. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, కామెడీ అయితే కనుక పీక్స్ అని చెప్పొచ్చు. మళ్ళీ హిట్ కొట్టాడు. ఇది డైరెక్టర్ మూవీ, డైరెక్టర్ చాలా బాగా తీశాడు, చాలా క్లారిటీగా తీశాడు. అంటే యూజ్లెస్ సీన్స్ ఏవి లేకుండా పక్క స్క్రిప్ట్తో వచ్చాడు. చాలా బాగుంది సినిమా, నేనైతే హ్యాపీ. లైట్ హారర్ ఫుల్ కామెడీ, అసలు మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కామెడీనే ఉంటుంది. చాలా బాగుంది, కొత్త కాదు కదండి విజయ్ దేవరకొండ యాక్టింగ్. బాగుంది, అవును డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ చేస్తాడు కదా విజయ్ దేవరకొండ, ఎప్పుడు ఒకటే జోనర్ చేయడు కదా. చాలా బాగుంది, హీరోయిన్ కూడా ఓకే బాగుంది, బాగా చేసింది. ఇట్స్ హీస్ అమేజింగ్, చాలా బాగా చేశాడు. అండ్ హైలైట్ ఆయనే, బాగా చాలా బాగా చేశాడు. కొన్ని ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్స్ అందరు చాలా బాగా చేశారు. హిస్ క్యారెక్టర్ ఇస్ రియలీ గుడ్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, స్టోరీ పరంగా సినిమా బాగుంది, కొంచెం కొత్తగా ఉంది. లైక్ చూడొచ్చు, మూవీ బాగా తీసాడు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హీరోయిన్ హీరో పరంగా చూడకపోయినా కూడా స్టోరీ పరంగా ఇస్ మూవీ ఇస్ వెరీ గుడ్, వెరీ ఎంటర్టైనింగ్. విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది, విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఆబ్వియస్లీ బాగుంటుంది, దట్స్ ఇట్. గుడ్ కామెడీ, సూపర్, ఐ లైక్ ఇట్ సో మచ్. మ్యూజిక్ ఈజ్ ఆల్సో గుడ్, విజయ్ ఈజ్ ఆల్సో గుడ్, టోటలీ ఫ్యాంటాస్టిక్. ఐ ఎంజాయ్డ్ ఇట్. హీరోయిన్, ఐ లైక్ ద హీరో వెరీ మచ్. డైరెక్టర్ చాలా బాగా తీశాడు సినిమా, పక్క బ్లాక్ బస్టర్. ఇంకా విజయ్ దేవరకొండ మన టాలీవుడ్కి ఆబ్వియస్లీ హీఈస్ ద ఫ్యూచర్ యాక్చువల్లీ, లైక్ హీఈస్ యాక్టింగ్ సో వెల్.